నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? చూడండి, ఈరోజు వచ్చేసి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట. ఈ రెసిపీ ఏమిటంటే ఆరియో బిస్కెట్స్తో పాయసం, సరేనా? ఎంతో టేస్టీగా యమ్మీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. తర్వాత ఎటువంటి షుగరు బెల్లం యాడ్ చేయకుండానే మనం ఆరియో బిస్కెట్స్తో చాలా టేస్టీగా యమ్మీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చి ఒక గ్లాసు పాలు అయితే పోసేసుకోవాలి. ఒక గ్లాస్ పాలు అంటే ఈ ప్యాకెట్లో ఒక గ్లాస్ పాలే ఉంటాయి. తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతూ ఉంటుంది, పక్కన మనం సేమియా వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత సేమియా వేసుకుందాం. సేమియా వేసి బాగా వేయించుకున్నాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొత్తగా రోజు చేసుకునే పాయసం కాకుండా ఎటువంటి షుగరు యాడ్ చేయకుండా మనము పాయసం ప్రిపేర్ చేసుకుందాం, సరేనా? మనకైతే సేమియా వేగిందనమాట. ఎక్కువగా వేయించుకోలేదు, కొంచెమే వేయించాను. ఇప్పుడు అస్సలు అయిన ప్రాసెస్ ఉంది. ఇవి వచ్చేసి రెండో ఆరియో బిస్కెట్లు తీసుకున్నాము. నేను కొంచెమే చేసి చూపిస్తున్నాను. ఇందులో వచ్చి ఒక ప్యాకెట్లో 4 బిస్కెట్లు ఉంటాయి. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. తర్వాత వీటిని క్రీమ్ సపరేట్ చేసేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకుందాం. తర్వాత ఈ పాలు అనేవి మనకు బాగా మరుగుతున్నాయి కదా, ఈ పాలల్లో ఇప్పుడు అయితే ఈ క్రీమ్ వేసేసుకుందాం. మరియు క్రీమ్ ఉంది కదా, క్రీమ్ వేసేసుకొని బాగా తర్వాత ఉడుకుతూ ఉంది కదా, సేమియా వేసేసుకుందాం. సేమియా వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఏం చేసుకుందాం, ఈ ఆరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆరియో బిస్కెట్స్ని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకుందాం. అయితే మనకి ఆరియో బిస్కెట్స్ అన్నీ బాగా మిక్సీ పట్టేసాం కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాం. తర్వాత మనకి సేమియా ఏ విధంగా ఉడుకుతుందో చూద్దాం. చూడండి, సేమియా అయితే మనకి ఏ విధంగా ఉడుకుతుంది. మనం ఆ క్రీమ్ వేస్తాం కాబట్టి ఆ క్రీమ్లోనే సరిపోతుంది స్వీట్ అనేది. ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకుందాం. పిల్లలు ఆరియో బిస్కెట్స్ ఎంతో ఇష్టంగా యమ్మీగా తింటారు కదా, సూరి ఈ విధంగా కూడా ట్రై చేయండి, సరేనా?
ఇప్పుడు మనం అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చి మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి కొంత కొంచెమే వేసుకున్నాం ఇలాచి పౌడరు. ఇప్పుడైతే నేను కొన్ని పిస్తా బాదం పలుకులు బాదం తీసుకుంటున్నాను, తీసుకొని గార్లిక్స్ కోసం. తర్వాత వచ్చి నేను సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటానన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి పాయసాన్ని సర్వ్ చేసుకుందాం. కొంచెం గట్టిగా వచ్చింది ఎందుకంటే నేను బాదం పలుకులు కట్ చేసుకుంటూ ఉన్నా కాబట్టి గట్టిగా వచ్చేసింది అన్నమాట. అసలు ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తున్నా అంటే బాదం వేసేస్తున్నాను. బాదం వేసేసాను. ఎవరికి ఇష్టం ఉండదండి ఈ విధంగా రెసిపీ? పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. కానీ నేను తక్కువ బిస్కెట్లు వేసాను కదా, మీరు ఎక్కువ వేసుకోండి. క్రీమ్ ఎక్కువ ఉంటే తీయగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా యమ్మీగా సూపర్గా రెడీ అయిపోతుంది ఈ పాయసం అనేది. ఎటువంటి షుగర్ యాడ్ చేయకుండా మనకి రెడీ అయిపోతుంది. సరేనా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.